హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ డిష్ ఏం చేశాను తెలుసా? మటన్ కీమా బాల్స్ చేశానండి. అది ఎలా తయారు చేశాను మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా కీమా బాల్స్ ఎలా రెడీ చేయాలో నీకు చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ కీమా అండి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను, చూసారా? 2 ఆనియన్స్, కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు. మటన్ కీమాని కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుందాం అండి. ఫస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. 2 విజిల్స్ చాలండి, చూసారా? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 3 స్పూన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అందులో వేసేసుకుందాం. మొత్తాన్ని మిక్స్ చేసేద్దాం. టూ స్పూన్స్ పసుపు అండి. సాల్ట్ 2 స్పూన్స్. మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాం. కుక్కర్లో బాయిల్ చేసుకుందాం మటన్ని. చూసారా, 4 విజిల్స్ వచ్చాయండి. 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టానమాట, మటన్ కదండి. ఇప్పుడు మంచిగా బాయిల్ అయిపోయింది, చూసారా? వాటర్ మొత్తం పోవాలి అందులో ఉన్నది. అప్పటిదాకా మనం పుట్నాల పౌడర్ చేసుకుందామండి. మటన్ని చల్లారబెట్టాం, కీమాని. పుట్నాల పౌడర్ మెత్తగా మిక్స్ చేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. చూసారా పౌడర్ ఎంత మెత్తగైందో? ఇలాగా కీమాని కూడా, కీమా చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. కీమాని బాగా పేస్ట్లా పట్టకూడదండి, లైట్గా అదరా బద్రా పట్టాలన్నమాట. లైట్ బరకగా పట్టాలన్నమాట. చూసారా ఇలాగా. ఇప్పుడు కీమాని తీసి బయట పెట్టుకుందాం. ఇప్పుడు అందులో ఏమేమి మిక్స్ చేయాలో చూపిస్తాను, చూడండి. ధనియాల పౌడర్, లవంగ్ చెక్క పౌడర్, పుట్నాల పౌడర్, కొత్తిమీర, కారం 2 స్పూన్స్ వేసుకున్నానండి, గరం మసాలా. ఇవన్నీ ఇప్పుడు ఆ పేస్ట్లో మొత్తం కలుపుకోవాలన్నమాట, కీమా పేస్ట్లో. మటన్ కీమాతో కోఫ్తాలే కాదండో, మటన్ కీమా బాల్స్ కూడా చేసుకోవచ్చండి. అవి అందుకనే చేసి చూపిస్తున్నాను, చూడండి. మీకు లాస్ట్ వీడియోలో మటన్ కోఫ్తాలు పెట్టాను కదా, ఇప్పుడు
ఇప్పుడు మటన్ కోఫ్తా కాకుండా మటన్ హీమా బాల్స్ ఇప్పుడు చాలా టేస్ట్ ఉంటాయండి. మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని మెత్తగా పెట్టుకోవాలి ఒక 5 to 10 minutes. అప్పుడు దాకా ఆయిల్ వెయిట్ చేసుకుందామండి. మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం. అప్పుడు దాకా ప్యాన్ హీట్ చేసుకుందామండి. స్టవ్ మీద పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. చూసారా ఆయిల్ హీట్ అవుతుంది. అప్పుడు దాకా మనం బాల్స్ రెడీ చేసుకుందామండి. మంచిగా రౌండ్ షేప్లో వచ్చేలాగా బాల్స్ రెడీ చేసుకుందాం. చాలా ఈజీ పని అండి ఇది. ఈ రెసిపీ తొందరగా అయిపోద్దండి. చాలా రుచికరంగా కూడా ఉంటుందండి. బాల్స్ సైజు ఈ సైజ్ చాలండి. పెద్ద సైజ్ అయితే లోపల ఉడికి ఉడకనట్టుగా అనిపిస్తాయి. అందుకని కరెక్ట్ ఈ సైజ్ అయితే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బాల్స్ని వేసుకుందాం. హీమా బాల్స్ని చూసారా ఇలా ఒకటి ఒకటిగా మెల్లిగా వేసుకుందాం. స్టవ్ ఫుల్ మీదే పెట్టాలండి. ఇప్పుడు అన్ని వైపులా మంచిగా ఉడికేలా చూసుకోవాలన్నమాట. తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. చూసారా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులా ఉడికేలా చూసుకోవాలి. ఒకవైపు ఉడకకుండా ఉండకూడదండి. అన్ని వైపులా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఒక్కోటి తీసి చూసి రెండు వైపులా ఉడికినాయి లేవో చూసుకుంటూ ఉండాలండి. ఒక్కోటి తీసి చూసారా ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్కటి ఒకటి తీసుకుందాం. ఉడికిన ఉడికినట్టు తీసుకుందాం ఒక్కొక్కటి. ఈ మటన్ హీమా బాల్స్ ఈ కాంబినేషన్ ఏం తయారు చేశానో తెలుసా అండి? బంగా చామదుంపల పులుసు అండి. చామదుంపల పులుసులో ఇవి సూపర్ ఉంటాయండి. పప్పు చాల్లో కూడా బాగుంటాయండి నంచుకోవటానికి. నేనైతే చామదుంపల పులుసు చేశానండి. చామదుంపల పులుసు కూడా పెడతానండి నెక్స్ట్ వీడియోలో. సూపర్గా కాంబినేషన్ ఉంటుంది రెండింటికి. చూసారా ఫ్రెండ్స్,
బాల్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో, చాలా రుచికరంగా ఉంటాయండి తిని చూసినా కూడా. మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్, మీ కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ మై వీడియో.